మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీ జీవితములలో రక్షణ, స్వస్థత, విడుదల పొందుతున్నారని విని మీతో కలిసి ఆనందిస్తున్నాము. ఈరోజు వర్తమానం వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చేతితో ఎత్తి పట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటేనూ జుంటె తేనె దార్ల కంటేనూ మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్క అని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. ఈ వాక్యము ద్వారా స్వస్థత, రక్షణ, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమేన్. ఊహించని ప్రజలను దేవుడు బైబిల్లో ఎన్నుకున్నాడు. తామారును ఏర్పాటు చేసుకున్నాడు, రాహాబును ఏర్పాటు చేసుకున్నాడు, అన్యురాలైన రూతును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా అనేక మందిని దేవుడు ఏర్పాటు చేసుకుని తన సంకల్పాన్ని నెరవేర్చినట్లు మన బైబిల్లో చూడగలం. మనము నిర్ణయించుకునే ప్రజలు వేరు, దేవుడు నిర్ణయించే ప్రజలు వేరు. ఆ యొక్క ఎలక్షన్ అనేది దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడనేది ఆయన స్వభావం మీద ఉందండి. కొంతమందిని దేవుడు ఏం చేస్తాడు, కరుణిస్తాడు. కొంతమందిని దేవుడు హెచ్చిస్తాడు. కొంతమంది నన్ను అడుగుతారు, ఎందుకంటే మరి దేవుడు ఏసావును తిరస్కరించాడు, యాకోబుని ప్రేమించాడంటే ఆయన్ని అడగమని చెబుతాను. ఎందుకంటే ఈ యొక్క పరిమితమైనటువంటి హద్దులు గల ఈ మనస్సుతో అన్నీ మనం గ్రహించలేమండి. ఆయన్ని అడిగితే ఆయనే సమాధానం మనకి చెబుతాడు. మరి బైబిల్లో చాలామంది గుర్తింపు కొరకు కాకుండా గుర్తింపు వద్దని కూడా చాలామంది పరిచర్లో పాలిభాగస్తులు అయ్యారండి. ముఖ్యంగా బైబిల్లో చూస్తే మనకి బెజాలియలను ఉన్నాడుగా, ప్రత్యక్ష గుడారాన్ని రూపించాడు. ప్రత్యక్ష గుడారం అంటే ఆ రోజుల్లో దేవుని యొక్క ప్రసన్నత అనేది ఒక గుడారములో ఉండేది, ఒక మందసములో ఉండేది. దాన్ని రూపించిన వ్యక్తి గురించి ఎవరన్నా విన్నారా ఎప్పుడన్నా? ఇట్లాంటి చాలామంది బైబిల్లో వ్యక్తులు ఉన్నారండి. మర్దకై ఉన్నాడు, ఇత్రో ఉన్నాడు, ఇట్లా రకరకాల ప్రజలను దేవుడు వాడుకున్నాడు. అలాగే నాకు ఒక వ్యక్తి గుర్తుకొచ్చాడు, మీ అందరు తెలిసిన వాళ్ళేగా. అలనాడు యెహోషువా అమాలేకీలతో యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధము చేస్తున్నప్పుడు మోషే ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు మోషేతో పాటు ఇద్దరు వ్యక్తులు పర్వతం మీదకి వెళ్ళారు. ఒకరి పేరేంటి చెప్పండి? అహరోను, హూరు. అహరోను, హూరు గురించి ఎప్పుడన్నా ప్రసంగాలు మనం విన్నామంటారా? మనం చాలా తక్కువగా వింటాము. కానీ అహరోను, హూరుల కారణంగా యుద్ధములో యెహోషాపాతు గెలిచాడు, మోషే కూడా గెలిచాడు. ఎప్పుడైతే మోషే యొక్క చేతులు అలసిపోయినాయో, మోషే సొంబసిల్లాడో, అటువంటి సమయంలో అహరోను ఒక పక్క వచ్చాడు, హూరు ఇంకో వేరొక పక్క వచ్చి మోషే యొక్క చేతులు ఎత్తి పట్టుకోవడం కారణంగా ఇజ్రాయెల్ యుద్ధంలో విజయం వచ్చినట్లు మనం చూస్తున్నాము. ఇక విశ్రాంతి ముందు మనం యోసేపుని గురించి, ద ఫర్గాటెన్ ఫిగర్ ఆఫ్ క్రిస్మస్. అసలు యోసేపు ఎవరనేది బైబిల్ గ్రంథంలో మనం చదువుకుందాము. యోసేపు యొక్క తండ్రి పేరు చూస్తే యాకోబు. పాత నిబంధనలో ఆది కాండం 37 వచనం కాడించి మరి చివరి అధ్యాయం వరకు 13 అధ్యాయాలు యోసేపు గురించి రాయబడినాయి. కానీ యోసేపు అంటే ఆ యోసేపు అనుకుంటాం, కానీ మొత్తం 13 మంది యోసేపులు బైబిల్ గ్రంథంలో ఉన్నారనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. యోసేపు వాస్తవం చెప్పాలంటే బెత్లహేములో పుట్టాడు. తన యవనస్తులకు ఉన్నప్పుడు నజరేతు వెళ్ళాడు. అందుకనే యేసు ప్రభుని ఏమంటాడు తెలుసా? యోసేపు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు అనే బైబుల్లో ఉంది. అలాగే వడ్లవాని కుమారుడని కూడా బైబుల్లో మనకి రాయబడి ఉంది. యోసేపు చూస్తే గొప్ప సామర్థ్యం గల వ్యక్తి, నమ్మకత్వం గల వ్యక్తి, భక్తి భావం గలటువంటి వ్యక్తి. యోసేపు వృత్తి చూస్తే వడ్రంగి పనులు చేసేవాడు. అంటే ఆ రోజుల్లో ఇల్లు నిర్మాణం చేసినప్పుడు రాతితో ఇల్లు కట్టేవారు. ఆ రాతితో కట్టిన పిమ్మట మన్నును వాడేవారు, డర్ట్ మన్ను వాడేవారు. ఆ మన్నును వాడి ఇల్లు వాడు నిర్మాణం చేశారు. కానీ ఇంట్లో గృహోపకరణాలు కావలసినప్పుడు, ఫర్నిచర్ కావలసినప్పుడు కార్పెంటర్ను పిలిచి వాళ్ళు ఫర్నిచర్ చేయించుకునేవారండి. మరి ఆ యోసేపు చూస్తే ఆ యొక్క ఫర్నిచర్ చేస్తూ ఉండేవాడు. అంటే ఇంట్లో ఫర్నిచర్ అంటే ఇంటికి తలుపులు పెట్టాలా, కిటికీలు పెట్టాలా, అవన్నీ యోసేపుకు చేయగల శక్తి ఉంది. దానితో పాటు యోసేపు వ్యవసాయ సంబంధమైన ఉపకరణాలు కూడా తయారు చేశాడని చాలామంది చరిత్రకారులు అభిప్రాయపడతారు. యోసుక్రీస్తు వంశాలు మొత్తం 40 మంది పాలిభాగస్తులు ఉన్నారు, కానీ యోసేపు మాత్రమే యోసుక్రీస్తు వంశావళిలో మాత్రము లేడనే సత్యాన్ని మనం గుర్తించాలి. ఈ యొక్క యోసేపు యొక్క వృత్తి చూస్తే వడ్రంగివాడు కాబట్టి ఆ యొక్క సరైన ఆదాయము వచ్చేది కాదు. ఆ కారణంగా వేరే పనులు కూడా యోసేపు చేశాడని చాలామంది
అభిప్రాయ పడతారు. యోసేపు యొక్క గుణము చూస్తే కనుక అతడు నీతిమంతుడు. అలాగే మరి పౌలు రాసిన 13 పత్రికల్లో యోసేపు గురించి పేరు ఎక్కడ మనకి కనపడదు. అలాగే ఈ సినాప్టిక్ గాస్పల్స్లో మాత్రమే యోసేపు పేరు మనకి కనబడుతుంది. మొట్టమొదటి యొక్క యోసేపు యొక్క గుణము చూస్తే ఏంటంటే హీ వాజ్ ఎ రైచియస్ మ్యాన్, అంటే అతడు నీతిమంతుడు. మత్తయి సువార్త 1:19 వచ్చిన మనం చదువుకుందాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాసిన మాట ఏంటంటే యోసేపు నీతిమంతుడు, అంటే ఒక సమర్పణ గలవాడు, మంచి మనస్సాక్షి. వాజ్ ఎ కాన్షియన్షియస్ మ్యాన్, హీ వాజ్ ఎ డెడికేటెడ్ మ్యాన్, హీ వాజ్ ఎ సమర్పణ గల వ్యక్తి, త్యాగం గల వ్యక్తి. అంత మాత్రమే కాదు, కానీ ఆ రోజుల్లో నీతి అంటే ధర్మశాస్త్రాన్ని యోసేపు చదివాడు, ధర్మశాస్త్రాన్ని యోసేపు ఆచరించాడు, ధర్మశాస్త్రానికి అనుగుణ్యంగా యోసేపు పండగలకు కూడా వెళ్ళేవాడండి. ద్వితీయోపదేశ కాండము 16:16 చూడండి. ఏటికి మూడు మారులు అనగా పొంగని రొట్టెల పండుగలను వారముల పండుగలను పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. ఏమన్నాడు దేవుడు? ఆజ్ఞ ఇచ్చాడు ఇజ్రాయేలుకి, పండగ సమయాన్ని మీరు ఇంటికాడ పప్పలుండుకోవడం కాదు, పండగ సమయంలో త్రాగటం కాదు, తినటం కాదు. ఆ రోజుల్లో ఒక పండగ ఏంటంటే పస్కా పండుగ. ఇంకో పండుగ పేరు చూస్తే వారముల పండుగ అంటారు, ఫీస్ట్ ఆఫ్ వీక్స్. ఇంకొకటి చూస్తే సుక్కోతు పండుగ, లేకపోతే పర్ణశాలల పండుగ. ఆ పండుగ సమయాల్ని యోసేపు నీతిమంతుడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఆచరించాడు. ఆచరణలో భాగంగా కుటుంబ సమేతంగా, అంటే తల్లి బిడ్డను పంపిస్తాం కాదు కానీ అందరూ కుటుంబ సమేతంగా వాళ్ళు పస్కా పండుగను ఆచరించడానికి తల్లిదండ్రులు అందరూ పిల్లలతో కలిసి యెరూషలేం వెళ్ళారు. దాని గురించి మనం చదవాలంటే కనుక లూకా సువార్త 2:41 చూస్తే పస్కా పండుగప్పుడు తల్లిదండ్రులు ఆయనను ఏటేటా యెరూషలేమునకు తీసుకువెళ్ళారు. ఎక్కడెక్కడ ఏ సంవత్సరం చెప్పండి? ఏటేటా పురుషులైన వారు తప్పకుండా యెరూషలేం వెళ్ళాలిగా. దానిలో భాగంగా ప్రభుని యేసుక్రీస్తుని కూడా ఆ పండుగ ఆచరణలో భాగంగా యెరూషలేము తీసుకువెళ్ళారు. ఆ యెరూషలేము వెళ్ళినప్పుడు ఏమి జరిగింది ఒకసారి మీ అందరూ దాంట్లో చదవచ్చేది. ప్రభుని యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? వాళ్ళందరూ ఆ రోజుల్లో గుంపులుగా వెళ్ళేవారు, గ్రూప్స్గా వెళ్ళేవారు, వాళ్ళందరూ కలిసికట్టుగా వెళ్ళేవారు, వాళ్ళంతా మరి కూడి వెళ్ళేవారు కాబట్టి వాళ్ళు అనుకున్నారు యేసు మాతో తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు అనుకున్నారు. కానీ యేసు మాత్రము అక్కడే యెరూషలేములో ఉన్నాడు, కానీ తిరిగి వెళ్ళలేదు. యెరూషలేములో ఏం చేస్తున్నాడమ్మా? లూకా సువార్త 2:42 చదువమ్మా. ఆయన 12 వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ రోజుల్లో చూస్తే మా యొక్క యెరూషలేము అనేది రోమా ఆధిపత్యం కింద ఉందండి. ఒకటి చూస్తే కనుక యోసేపు నీతిమంతుడు, అంటే ధర్మశాస్త్రాన్ని పాటించాడు, పండుగలకు వెళుతున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. యోసేపు నీతిమంతుడు. ఇంకో మాట కూడా చెప్పాలంటే కనుక దేశ శాసనాలను, చట్టాలను కూడా యోసేపు గౌరవించాడు. అలనాడు ఇజ్రాయెల్లో చూస్తే జెలట్స్ అనేవాళ్ళంటే ఉగ్రవాదులైన యూదులు ఉండేవారండి. ఆ ఉగ్రవాదులు ఏమన్నారంటే ఆ రోమా యొక్క ఆధిపత్యాన్ని వాళ్ళు అంగీకరించేవాడు కాదు. అందుకని ఏం చేశారంటే యూదులైన వారు ఎవరైతే వారి గృహాలను విడిచి వేరే గృహానికి వెళుతున్నారో ఉగ్రవాదులను యూదులు ఏం చేశారంటే వాళ్ళు రోమా యొక్క ప్రభుత్వాన్ని ధిక్కరించేవారు కాబట్టి ఎవరైతే వారి సొంత హోమ్ టౌన్స్ వెళ్ళారో వాళ్ళ ఇళ్లను ఈ యొక్క ఉగ్రవాదులైన వాళ్ళు దోచుకునేవారండి. ఇక్కడ యోసేపు చూస్తే కనుక భార్యతో కలిసి వెళ్తున్నాడు. హల్లెలూయ. మరి ఇంకొక మాట కూడా చదువుకుందామా. యెషయా గ్రంథం 42:3 కూడా చూడండి. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరుచును. అతడు సత్యమును అనుసరించి చేస్తే యేసు ప్రభును గురించిన, మెస్సయాను గురించినటువంటి ప్రవచనం ఇక్కడ మనకి కనబడతాయిందండి. కానీ యోసేపు కూడా చూస్తే గనక దైవ భక్తి గల మనిషి, నీతిగా నడుచుకున్నాడు, యథార్థంగా నడుచుకున్నాడు, శాసనాలను చట్టాలను యోసేపు గౌరవించాడు. బైబిల్లో యోసేపును గురించి మనకి 17 ఉండేవి, కానీ ఒక్క వచనములో కూడా యోసేపు నోరు తెరిచి మాట్లాడినట్టు ఎక్కడ మనకి కనపడలేదు. ఎందుకంటే మౌనమైనటువంటి విశ్వాసి, మౌని అయిన క్రైస్తవుడు, మృదు స్వభావం కలవాడు, ధారాళంగా మాట్లాడే మనిషి కాదు. అతను చూస్తే సాధువైనటువంటి స్వభావం కలవాడు. ఎందుకు యోసేపును దేవుడు ఎన్నుకున్నాడు? ఒక మనిషిని దేవుడు ఎన్నుకున్నాడంటే గనక ఎందుకు చూసారా, ఆ గుణాలను దేవుడు చూచాడు, ఆ స్వభావాన్ని దేవుడు చూచాడు, ఆ యాటిట్యూడ్ని దేవుడు చూశాడు. ఆ యాటిట్యూడ్ అంతా దేవునికి నచ్చింది కాబట్టి యోసేపును దేవుడు ఎన్నుకున్నాడండి. కాబట్టి యోసేపు చూస్తే గనక
మాటల్లో చాతుర్యము చూపించట్లేదు కానీ తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఆచరణాత్మకమైన విశ్వాసాన్ని చూపిస్తున్నాడు. యేసుప్రభు యొక్క వంశావళి ఇక్కడ యోసేపు ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ యోసేపు విధేయతను కనపరిచాడు. నెంబర్ వన్ ఏంటంటే కనుక యోసేపు యొక్క జీవితంలో మొట్టమొదటిగా మనం నేర్చుకున్న పాఠం, హీ వాజ్ రైచస్ మ్యాన్, నీతిమంతుడు. రెండోది చూస్తే కనుక తన జీవితంలో చూస్తే కనుక విధేయత కనపరుస్తున్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు చూసారా, సందేహించలేదు, సంశయపడలేదు. దేవుడు మాట్లాడినప్పుడు తక్షణమే దేవుని యొక్క మాటను నెరవేర్చినట్టు దేవుని వాక్యాలు మనం చూస్తున్నాము. దయచేసి మరి మీ బైబిల్ గ్రంథాలని చదివితే మనం కొన్ని మాటలు మనం నేర్చుకుంటాం. దేవుడు యోసేపుతో మాట్లాడినప్పుడు ఏ విధంగా యోసేపు స్పందించాడనేది మత్తయి సువార్త 1:20-24 వచనాలు చదువుకుందామా. అతడి సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, ఇక్కడ ఏం చేశాడు, యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఏం చేసి, దాని అర్థం ఏంటి, అక్కడ యోసేపుకు దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చింది. దేవుడు యోసేపుతో మాట్లాడాడు. ఎప్పుడైతే యోసేపుతో మాట్లాడాడో ఆ మాట్లాడంగానే తర్కించలేదు, వాదించలేదు, వెంటనే ఏం చేశాడు, ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకున్నట్టు దేవుని వాక్యాలు మనం ఇక్కడ చూస్తున్నాము. దేవుడు మాట్లాడాడు, యోసేపు స్పందించాడు. ఎట్లా స్పందించాడు తెలుసా, వెంటనే యోసేపు స్పందించాడు, తక్షణమే. కాబట్టి మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఏ విధంగా స్పందిస్తారా, ఆలస్యంగా స్పందిస్తే కనుక అది కూడా అవిధేయతే. దేవుడు దేని విషయం మాట్లాడినప్పుడు కూడా వెంటనే ఆయన మాటలకు స్పందిస్తే కనుక మనకు విధేయత ద్వారా ఆశీర్వాదము. అలనాడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడుగా. ఆదికాండం 22 చూస్తే దేవుడు ఏమన్నాడు, నీ ఏకైక కుమారుడు ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం మీద తీసుకెళ్ళి బలినర్పించమంటే, ఆడు పుట్టక చివరికి వృద్ధాప్యంలో పుట్టాడుగా. అటువంటి వృద్ధాప్యంలో పుట్టిన కుమారుని తీసుకుని దేవుడు ఏమన్నాడు చెప్పండి, వెళ్ళి మోరియా పర్వతం మీదకి వెళ్ళమంటున్నాడు. అది ఎంత కష్టమో చెప్పండి. ఎన్నో సంవత్సరాలు కనిపెట్టుకుని ఉన్నాడు, ఎన్నో సంవత్సరాలు దేవుని దగ్గర వేచి ఉన్నాడు. ఆ వేచి ఉన్న తర్వాత బహుమానాన్ని పొందుకున్నాడు. ఆ పొందుకున్న తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా, నీ కలిగిన నీ ప్రియుడైనటువంటి ఏకైక కుమారుని తీసుకెళ్లి బలియర్పణ చేయమంటే, నేను అనుకుంటాను ఆ రోజు తన భార్యతో కూడా చెప్పి ఉంటాడు అనుకోవట్లేదండి. ఎందుకంటే భార్య చెబితే ఏమైనా తెలుసా, ఏమైనా నువ్వు వృద్ధుడైపోయావు, నీకేమైనా చెవుడు వచ్చిందా, ఏంటి ఏమన్నావో నీకు తెలీదు, భార్య కూడా ప్రోత్సహించేది కాదనుకుంటున్నాను. కానీ ఏం చేస్తాడు, ఎప్పుడైతే స్వరం విన్నాడు, హృదయకాలం తనంతా తానే వెళ్ళాడు, కట్టెలు చీల్చుకున్నాడు, తన కుమారుని వెంట పెట్టుకున్నాడు, గాడిద మీద ఎక్కాడు, అందరూ కలిసి వెళ్ళారు చూసారా. వెళ్ళినప్పుడు ఏంటంట, చివరికి విధేయత వెళ్ళాడు. ఆ మరియా పర్వతాన్ని సమీపించగానే తన సేవకులతో అంటాడు, మీరు ఎక్కడ ఉండండి అయ్యా, నేను అక్కడికి వెళ్ళి ప్రభుని ఆరాధించి నేను వస్తానని. ఎంత విధేయత చూసారా. కాబట్టి ఈ ఉదయకాల సమయం దేవుడు మిమ్మల్ని ఏదైనా మీ ఉద్యోగం దేవుని కోసం ఇవ్వమంటే ఉద్యోగం ఇస్తారా, దేన్నైతే ప్రేమగా ఎంచావు, దేనినైతే నువ్వు హత్తుకున్నావు, ఏదైతే నీ హృదయానికి దగ్గరగా ఉందో ఆ దగ్గర ఉన్న దాన్ని దేవుని యొక్క బలిపీఠం తీసుకొచ్చు సమర్పించగలవా, చాలా కష్టం. ఇక్కడ యోసేపు తక్షణమే అల్లాడు, ఇస్సాకు కూడా తక్షణమే చూశారు. ఎందుకు అబ్రహాముని దేవుడు మరి ఆశీర్వదించాడు, మరి కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా అబ్రహాం గురించి మనం చదువుతున్నాము. ఎప్పుడైతే అబ్రహాము దేవుని యొక్క మాటకు స్పందించి విధేయత చూపాడో ఆ విధేయత కారణంగా దేవుడు వాగ్దానం చేశారు తెలుసా, నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాలలాగా ఇస్కరేలులాగా అభివృద్ధి చేయబోతున్నానని దేవుడు ఏం చేశాడు. పరీక్ష తరువాత ప్రమోషన్ అబ్రహాంకు వచ్చింది. పరీక్షించబడిన విశ్వాసం నిజమైన విశ్వాసం కాదు. శ్రమల గుండా వెళుతూ ఉంటాము, శోధనల గుండా వెళుతూ ఉంటాము, ప్రతికూలత గుండా వెళుతూ ఉంటాము, హేళన గుండా వెళుతూ ఉంటాము, కొన్నిసార్లు తృణీకరించబడతాము, కొన్నిసార్లు విడవబడతాము, కొన్నిసార్లు ప్రజలు నిందించవచ్చు, దూషించవచ్చు. అయినప్పుడు కూడా ప్రభు యేసుక్రీస్తున్నాడంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద అబద్ధ సాక్ష్యం పలికినప్పుడల్లా మీరు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట కూడా యోసేపు చదువుకుందామా, 19 కూడా చూద్దామా. హేరోదు చనిపోయిన తరువాత, హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము,
ఇక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత యోసేపుకు వచ్చింది. ఏమంటాడు ఇక్కడ, హేరోదు చనిపోయిన తరువాత, ఆ హేరోదు చూస్తే ప్రభు అంటే ఇష్టపడలా, యేసు ప్రభు పుట్టాడని ఆయన ఆరాధించడానికి జ్ఞానులైన వారు తూర్పు దేశానికి వచ్చారుగా. ఆ తూర్పు దేశం వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని వెళ్ళి వాళ్ళు కరెక్ట్గా వెళ్ళి హేరోదుని అడిగారు. అడిగితే హేరోదు ఏమన్నాడు, మీరు తెలుసుకుంటే నాకు కూడా చెప్పండి, నేను కూడా మీతో పాటు వచ్చి ఆరాధిస్తానని హేరోదు చెప్పాడుగా. కానీ వాళ్ళు ఏం చేశారు ఇక్కడ, వాళ్ళు హేరోదు మాట లక్ష్య పెట్టకుండా వాళ్ళు తిరిగి వాళ్ళ స్వదేశానికి మరో మార్గంలో వెళ్ళిపోయినట్టు దేవుని వాక్యంలో మనం అక్కడ చూస్తాము. ఆ కారణంగా ఏంటంటే, హేరోదుకి కోపం వచ్చిందండి. ఆ హేరోదు కోపం వచ్చి ఏం చేశారంటే, 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ హేరోదు వధించినట్టు దేవుని వాక్యంలో చూస్తున్నాము. ఆ కారణంగా దేవుడు ఏమంటాడంటే, ఆ యొక్క యేసు ప్రభును కాపాడటానికి యోసేపుకి ప్రత్యక్షత వచ్చింది. ఎట్లా వచ్చింది అక్కడ, ప్రభువు దూత ప్రత్యక్షత. దేవుడు కొన్నిసార్లు తానే స్వయంగా మాట్లాడతాడు. ఎలిజబెత్ జకరియాకి ఎట్లా ప్రత్యక్షత వచ్చింది, వాళ్ళు ధూపార్తి సమయమందు ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళారు, వాళ్ళు ప్రార్థన చేస్తుండగా దేవుని యొక్క దూతను పంపించాడు దేవుడు. కొన్నిసార్లు దేవుడే స్వయంగా వస్తాడు, కొన్నిసార్లు గబ్రియేలును పంపిస్తాడు, కొన్నిసార్లు మిఖాయేలును పంపిస్తాడు, కొన్నిసార్లు మరి వెలుగును పంపిస్తాడు. రకరకాలుగా దేవుడు తన ప్రత్యక్షత మనకి చూపిస్తాడు. కాబట్టి ఇప్పుడు హేరోదు చనిపోయిన తరువాత, ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో ఉన్న యోసేపునందు స్వప్నమందు ప్రత్యక్షమై. ఎప్పుడు ప్రత్యక్షమైందమ్మా, తర్వాత చూడమ్మా. అప్పుడతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని, అప్పుడతడు లేచి, ఎప్పుడతడు లేచి, ఇక్కడ 2 సార్లు ఆ యొక్క గబ్రియేలు దూత యోసేపుకి ప్రత్యక్షత కలుగజేసింది. అర్ధరాత్రి వేళ అందరూ పడుకున్న సమయంలో దేవుని యొక్క వాక్కు ప్రత్యక్ష వచ్చింది. చదవమ్మది, శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తుల నుండి నా కుమారుని పిలిచి తిని అనే ప్రవక్త ద్వారా. సాధ్యం అంటారా, రాత్రిపూట దేవుడు మాట్లాడితే మనం ఎట్లా స్పందిస్తాం చెప్పండి. రాత్రి మాట్లాడాడు కాబట్టి పొద్దున్నే లేచి వెళ్దాం అనుకుంటాము మనం. రాత్రి చీకటిగా ఉంటుంది, మార్గం కనపడదు. కానీ ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడినప్పుడు యోసేపు చూసారా, ఎప్పుడైతే దేవుడు మాట్లాడో వెంటనే విధేయత చూపించాడు. యోసేపు వెంటనే స్పందించాడు, ప్రభువా రేపు ప్రొద్దున వెళ్తాను అనలేదు. కానీ ఎందుకంటే కొన్నిసార్లు తక్షణమే మనం విధేయత చూపించకపోతే కనుక మన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాం. కొన్నిసార్లు చూసారా, దేవుడు మనతో మాట్లాడతాడు, కొన్ని స్థలాలకు వెళ్ళొద్దు అంటాడు, కొన్ని గృహాలకు వెళ్ళొద్దు అంటాడు. ఎప్పుడైతే దేవుని మాట మనం లక్ష్య పెట్టకుండా కనుక వెళితే కనుక ఆ స్థలంలో మనం అపజయం పొందుతాము. ఆ రోజు యోసేపు కనుక స్పందించకుంటే కనుక ఆ యొక్క హేరోదు ఏం చేసేవాడు చెప్పండి, ఆ బాలుడైనటువంటి ఆ శిశువుని యేసుని చంపేసేవాడు. కాబట్టి యోసేపు యొక్క జీవితం ఒక గుణం చూస్తే కనుక, ఆ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళాడు. ఎట్లా వెళ్ళాడు, దేవుడు మాట్లాడంగానే వెంటనే యోసేపు సంధించాడు. అప్పుడు అతడు 14 వచ్చినామా, అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తులోనికి వెళ్ళి, ఐగుప్తులో నుంచి నా కుమారుని పిలిచిందని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చినట్లు హేరోదు మరణం వరకు అక్కడే ఉండెను. ఎక్కడున్నాడు చెప్పండి, విధేయత చూపించాడు. విధేయత వెళ్ళేటప్పుడు విధేయత చూపించాడు. ఏమైనా ఉన్నాడు, అక్కడే ఉండమన్నాడు. ఎక్కడ ఉండమన్నాడు, ఇప్పుడు ఇక్కడ ఐగుప్తులో ఉన్నాడు. ఆ రోజులో ఐగుప్తు దేశం రోమా ఆధిపత్యం కింద ఉంది, కానీ ఆ యొక్క హేరోదు ఆధిపత్యం కింద లేదండి. దేవుని మాట లక్ష్య పెట్టాడు, దేవుడు మాట్లాడినప్పుడు తక్షణమే విధేయత కనపరిచాడు. ఎక్కడికి వెళ్ళాడు, ఐగుప్తు వెళ్ళాడు. ఐగుప్తులో ఎక్కడికి వెళ్ళాడు మనకు తెలియదు, కానీ చాలామంది వేదాంత పండితులు చెప్పేదంటే ఐగుప్తులో అలెగ్జాండ్రియాకి వెళ్ళాడని, బహుశా అక్కడ 6 నెలలు ఉన్నాడని కొంతమంది అంటారు, 7 సంవత్సరాలు ఉన్నాడు కొంతమంది అంటారు, 3 సంవత్సరాలు ఉన్నాడని కొంతమంది అంటారు. కానీ ఇక్కడ చూస్తే కనుక ఆ యొక్క శ్రమ ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే, మరియా యోసేపుల యొక్క విశ్వాసాన్ని దేవుడు అక్కడ పరీక్షిస్తున్నాడు. దేవుడు కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయండి. అలనాడు ఐగుప్తు దేశంలో శ్రమ వచ్చిందిగా. నిర్గమకాండ 1వ అధ్యాయంలో చూస్తే ఫరో చూస్తే ఏమంటాడు, మగపిల్లలందరిని తీసుకెళ్ళి ఎక్కడ పడేయమంటాడు, నైల్ నదిలో పడేయమంటాడు. ఇదేంటి మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, మళ్ళీ ఐగుప్తు పంపిస్తున్నాడు. ఒకప్పుడు ఏం చేస్తే ఐగుప్తు దేశానికి వారందరూ విడిపించాడుగా. అప్పుడు ఆ రోజు చూస్తే కనుక మోషే మన దేవుడు కాపాడాడుగా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, అక్కడ మరొకసారి వాళ్ళని ఐగుప్తు దేశానికి పంపించాడు. ఐగుప్తు దేశానికి పంపించి దేవుడు ఏం చేస్తాడంటే, తన ఉద్దేశాన్ని తన చిత్తాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ఐగుప్తు దేశం వెళ్ళాలంటే డబ్బులు కావాలిగా యోసేపుకి. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి యోసేపుకి, వాళ్ళు చూస్తే కనుక పేద పామర జనవాళ్ళు, వడ్రంగి వ్యాపారం చేసుకునేవాడు. ఇప్పుడు చూస్తే ఎక్కడున్నాడు చెప్పండి,
ఇప్పుడు మరి బెత్లహేములో ఉన్నాడు. ఆ బెత్లహేమ్ నుంచి ఐగుప్తు దేశం వెళ్ళాలంటే ఊరినే ఏమన్నా తీసుకెళ్తారా? దేవుడు తన సంకల్ప ప్రకారం సమస్తను సమకూరుస్తాడు. అల్లాడు జ్ఞానులను దేవుడు ఎరుషలేము తీసుకొచ్చాడు. ఆ జ్ఞానులను తీసుకొచ్చేప్పుడు ఆ జ్ఞానుల్లో కొందరు ఏం చేస్తారు తెలుసా? బంగారము తీసుకొచ్చారు, బోళము తీసుకొచ్చారు, సామ్రాణిని తీసుకొచ్చారు. దేవునికి అన్నీ తెలుసు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలముల జ్ఞానము గల దేవుడు కాబట్టి ఏ సమయానికి ఏ వనరు కావాలో, ఏ ఉద్యోగం కావాలో, ఏ ఆశీర్వాదం కావాలో, ఏ ప్రమోషన్ కావాలో అన్ని సమయానుగుణ్యంగా కాలానుగుణ్యంగా సమస్తాన్ని సమకూర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు ఏం చేశాడు ఇప్పుడు? జ్ఞానులను తీసుకొచ్చాడండి. ఆ జ్ఞానులు ఏం చేశారు ఇప్పుడు? బంగారాన్ని వాళ్ళు తీసుకొచ్చి కానుక ఇచ్చారుగా. రాత్రివేళ దేవుడు వారిని అక్కడికి తీసుకువెళ్ళాడు. అది తర్వాత హేరోదు చనిపోయాడు. హేరోదు చనిపోయిన తర్వాత దేవుని యొక్క ప్రత్యక్షత గబ్రియేలు ద్వారా మరొకసారి యోసేపుకి వచ్చిందని, యోసేపు రాగానే వెంటనే దేవుడు ఏమంటాడు అంటే, నువ్వు ఐగుప్తు దేశాన్ని విడిచి మరొకసారి నీ దేశానికి వెళ్ళిపో అని చెప్పాడండి. ఏమన్నాడు? లోబడ్డాడు అక్కడ కూడా. విధేయత ద్వారా ఆశీర్వాదము, విధేయత ద్వారా. ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడతాడు, విధేయతతో నడుచుకుని ఏం చేయాలి చెప్పండి? ఆయన ఆజ్ఞను కనుక పాటిస్తే కనుక అన్ని విషయాల్లో దేవుడు మనం దీవిస్తాడు. అందుకని ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం చూస్తే కనుక, నువ్వు కనుక నా కట్టడలు అనుసరించి, నా యొక్క న్యాయవిధులను అనుసరించి, నా ఆజ్ఞలు అనుసరించి నువ్వు పాటించినట్ల పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ యొక్క గంప పిండి పిసుకు తొట్టి అన్నింటిలోనే దేవుడు దీవిస్తానని చెప్పాడు. నేను తలగా చేస్తాను కానీ తోగ్గా చేయని దేవుడు చెప్పాడు కాబట్టి ఇక్కడ యోసేపును దేవుడు ఏం చేస్తున్నాడు? విధేయతను పరీక్షించాడని చివరికి చూస్తే కనుక ఆ యొక్క హేరోదు మహారాజు 71 సంవత్సరాల వయసు అప్పుడు చనిపోయాడు. సుమారుగా 40 సంవత్సరాలు పరిపాలించాడండి. శత్రువులను దేవుడు విడిచిపెడతాడా? ఏం చేశాడు హేరోదు? చేసినాయండి, నరమేధం చేశాడు. ఏమి నరమేధం చేశాడు? ఇక్కడ 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లందరినీ హేరోదు వధించాడుగా. ఆ వధిస్తే దేవుడు చూస్తా ఊరుకుంటాడా? హేరోదు యొక్క మరణం ఎట్లాంటి మరణం తెలుసా మీకు? అపొస్తలుల కార్యం 12:21 చూడండి. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. మరణం బాధించాడు. ఇక్కడ దేవుని పిల్లలను బాధించిన దేవుడు ఏం చేశాడు? బాధించాడు. ముఖ్యంగా దాని గురించి సంఘ చరిత్రకారుడైనటువంటి యోసేఫస్ ఒక గొప్ప మాట చెబుతాడండి. హేరోదుకి జ్వరం వచ్చిందంట. ఆ జ్వరం కారణంగా కాళ్ళు ఉబ్బిపోయినాయి, ప్రేగులలో అలసర్లు వచ్చినాయి అంట. సోల నెప్పి కడుపులో నెప్పి భరించాలనే బాధ. ఆ కారణంగా యోసేపు కాలక్రమేణ చనిపోయినట్లు సరిగ్గా చరిత్రకారుడు అంటే యోసేఫస్ చెబుతాడు. యోసేపు మాత్రమే చనిపోవటం మాత్రమే కాదు కానీ యోసేపుతో ఇంకో పాలి భాగస్థుడు కూడా ఉన్నాడు. మత్తయి సువార్త 2:21 శిశువు ప్రాణము తీయచుండిన వారు ఫ్లోర్ నెంబర్ బహువచనం వాడుతున్నాడు. శిశువు ప్రాణం తీసింది ఎవరో తెలుసా? హేరోదు తీశాడు. హేరోదుతో పాటు చాలా మంది అభిప్రాయపడేదంటే హేరోదు యొక్క కుమారుడు కూడా ఉన్నాడుగా. హేరోదు చనిపోయే వారం ముందుకు తను కూడా చనిపోయాడని చాలా మంది వాస్తవం చెప్పాలండి. యోసేపు చూసారా, దేవునికి విధేయత కలిగి జీవించాడు. ఎన్నో శ్రమలు గుండా వెళ్ళాడు, ఇబ్బంది గుండా వెళ్ళాడు, ఎన్నో వేదన గుండా వెళ్ళాడు. అందుకనే మంచి వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తాడండి. యెషయా గ్రంథం 49:25-26 చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు, నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను. కాబట్టి అపవాది పిల్లల మనస్సును వశపరచుకుంటున్నాడు. ఇక్కడ హేరోదు కూడా ఎవరిని టార్గెట్ చేశాడు చెప్పండి? పిల్లల్ని టార్గెట్ చేశాడు. అల్లాడు ఫరో కూడా చూస్తే కనుక మోషేని టార్గెట్ చేశాడు. సాతానుడు మన పిల్లల్ని మోసం చేస్తున్నాడు, భయభ్రాంతులుగా చేస్తున్నాడు. పిల్లలు చూస్తే కనుక మత్తు మందులకి, మద్యపానానికి చాలామంది బానిసలు అయిపోతున్నారండి. హేరోదు ఏం చేయ ఒట్టి పుణ్యానికి చిన్న బాలుడని యేసును కూడా చంపేద్దామని చూశాడుగా. 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేశాడుగా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? శత్రువుల మీద ప్రతీకారం దేవుడు తీర్చుకుంటున్నాడు. హేరోదు యొక్క మరణం చూస్తే కనుక పురుగులు పడి చనిపోయినట్టు దేవుని వాక్యంలో మనకి కనబడుతూ ఉందండి. దేవుడు యోసేపుతో మాట్లాడినప్పుడు ఏం చేశాడు? రాత్రి పూట కూడా లేచాడు. ఎప్పుడైతే దేవుని స్వరం వినపడిందో వెంటనే యోసేపు లేచి స్పందించాడు. అందుకని చార్లెస్ స్టాన్లీ గారు అన్నాడు, ఒబే ద లార్డ్ అండ్ లీవ్ ద కాన్సిక్వెన్సెస్ టు హిమ్. ఆయన మాటకు లోబడి దాని పర్యవస్థానాన్ని కూడా ఆయనకు విడిచిపెట్టండి. హల్లెలూయా. అలనాడు దేవుడు మోషేతో మాట్లాడాడుగా.
మోషే 40 సంవత్సరాలు మిద్యాన అరణ్యంలో ఉన్నాడు, గొర్రెలను కాస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో అడవిలో ఒక పొద వచ్చింది, ఆ పొద మండుతాయిందాము కానీ కాలటం లేదు. ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడాడంటే, మోషే నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను, నీ పట్ల నా సంకల్పం ఉంది, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దాస్యానికి విడిపించమంటే మోషే ఏమన్నాడు తెలుసా? నీ పేరు అడిగితే ఏం చెప్పమంటావయ్యా? ఇంకో మాట చెప్పాలంటే మోషే దేవుడికి ఇచ్చిన వాక్కుకి అవిధేయతగా నడుచుకుంటున్నాడండి. అంటే ఆ యొక్క మోషే చెప్పిన సాకులు మనం కూడా చెబుతాంగా. ఏమని చెబుతాం? సామర్థ్యం లేని వాడిని, తెలివి లేని వాడిని. మనం చెప్పే సాకులు కూడా ఆ మనిషే చెబుతాడండి. చాలామంది చూసారా, మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపం అయిపోతాయిందండి, ఆత్మవిశ్వాసం ఈ రోజులు తక్కువైపోతాయింది. ఎందుకంటే దేవుడు నిన్ను తన ఆకారంలో సృష్టించుకున్నాడు, తన రూపంలో సృష్టించుకున్నాడు. దేవుని శక్తిని నీకు ఇచ్చాడు, దేవుని యొక్క జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు, దేవుని సామర్థ్యాన్ని నీకు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు నీతో ఉంటే నువ్వు ఎందుకు సాకులు చెప్పాలి? దేవుని యొక్క సంకల్పం యెషయా పట్ల ఉండటం కారణంగా దేవుని ప్రత్యక్షత కలిగిందండి. నీ పట్ల దేవునికి ప్రణాళిక ఉంది. నీ పట్ల నీకున్న ఆలోచనల కంటే, నీ పట్ల నీకున్న తలంపుల కంటే గొప్ప ఆలోచనలు, గంభీరమైన ఆలోచనలు దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ప్రస్తుత పరిస్థితి చూసి కృంగిపోబాకండి. ప్రస్తుతం చూస్తే ఆర్థిక వనరులు లేకపోవచ్చు, ప్రస్తుతం చూస్తే ఇల్లు లేకపోవచ్చు, ప్రస్తుతం చూస్తే ఉద్యోగం లేకపోవచ్చు, ప్రస్తుతం చూస్తే పిల్లలు లేకపోవచ్చు, ప్రస్తుతం చూస్తే కనుక అన్ని సమస్యలు, అన్ని చిక్కులు. మనం ఏం చేయాలి తెలుసా? ప్రస్తుత పరిస్థితులు చూడకూడదు, కానీ విశ్వాసంలో కర్తయు కొనసాగించు వాడిన యేసు వైపు చూసి మనం ప్రయాణం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నువ్వు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీ బిడ్డలైన వారు ఎంతో ఆసక్తితో ప్రభువా నీ మందిరానికి వచ్చి ఉండగా, నీ వాక్యాన్ని విని ఉండగా, విన్న వాక్యమును ప్రభువా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. ప్రభు విన్న వాక్యమును ప్రభువా ధ్యానిస్తూ నెమరవేస్తూ నీటి కాలువ యోరిన నాటబడిన చెట్టు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చినట్లు ప్రభువా ఈ వాక్యము ద్వారా ఫలభరితమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించి ప్రభువా, అయ్యా ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు ప్రభువా, మాట్లాడినప్పుడు స్పందించి యోసేపు పోలే విధేయత చూపి ప్రభువా నిన్ను గణపరచడానికి సహాయం చేయమని యేసు నామాన్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మరి మనకి మెసియా ఫెలోషిప్ మా ఆరాధన కార్యక్రమాలు, ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 6:45 Do not worry about the circumstances you're facing right now because he is with you and he is walking with you, and be confident that he will never leave you nor forsake you. He is turning your life around. He is giving a breakthrough. Hallelujah. Don't give up. The Lord is still on the throne. He is fighting for you. He is working out things on your behalf. Telugu aradhana prati adivaram udayam 8:30 atma sambandhamaina stuti aradhana అభిషేకంతో కూడిన వర్తమానములు, అనేక మంది చెవులు గింగురమన్నట్లుగా అద్భుతాల మీద అద్భుతాలు చేయడానికి, నా ప్రజల పక్ష ఆశ్చర్యం చేయడానికి నేను ఈ తలవని ఎన్నిక చేసుకున్నాను. ఒక నూతన కార్యం ఈ మందిరంలో చేయబోతున్నాను. స్వస్థతలు మరియు ఆశ్చర్య కార్యములు జరుగుచున్నవి. పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారం ఉదయం 5:00 పురుషుల ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆర్థిక సమస్యల నుండి విడుదల, ఉద్యోగులు మరియు వ్యాపారస్తుల అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుచున్నవి. కుటుంబ ప్రార్థన ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 కుటుంబాలలో మెరుగైన సంబంధ బాంధవ్యాల కొరకు, దైవభక్తి గల కుటుంబాలుగా తీర్చిదిద్దుటకు ప్రత్యేక ఉపదేశములు. భయపడవద్దు, నేను నీతో ఉన్నాను, నీలో ఉన్నాను, నీ పక్షాన్నాను, నిన్ను విడవను, ఎడబాయను. దైవజనులచే వ్యక్తిగత ప్రార్థనలు చేయబడుచున్నవి. మెసియా బుక్ స్టోర్ బైబిల్స్, వ్యాఖ్యానాలు, భక్తుల జీవిత చరిత్రలు, గిఫ్ట్ ఐటెమ్స్, ఫోటో ఫ్రేమ్స్ తదితరములు లభ్యమగుచున్నవి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ప్రార్థనా శిఖరములో మీకోసము ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633, మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సయా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్డు, ఆటనగర్ గేట్, విజయవాడ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.